నమస్కారం అండి, ఐమ్ డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ డెంటిస్ట్ అట్ మెడికోర్ హాస్పిటల్స్ కర్నూలు. సో ఎప్పుడైతే రూట్ కెనాల్ ట్రీట్ అయి ఉంటుందో ఆ పళ్ళు అనేది ఒక వీక్ స్ట్రక్చర్ లాగా మారిపోతుందండి. ఎందుకంటే మీకు డైలీ ఈ స్ట్రెంగ్త్ అండ్ న్యూట్రిషన్ కలిగించే నర్వ్స్ బ్లడ్ వెసల్స్ అనేది తీసేయబడడం జరుగుతుంది. సో అందువలన ఈ టూత్ అనేది వీక్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆ తినేటప్పుడు వచ్చే ఫోర్సెస్ అనేది, ఈ బైటింగ్ అండ్ చీరింగ్ ఫోర్సెస్ అనేది ఎప్పుడైతే ఈ రూట్ కెనాల్ ట్రీట్ అయిన టీత్ మీద పడతాదో, ఆల్రెడీ వీక్ అయిన త్రీ స్ట్రక్చర్ కాబట్టి ఈ ఫోర్సెస్ విత్స్టాండ్ చేసుకోలేక ఆ పళ్ళు విరిగిపోవడం, ముక్కలు అవడం అనేది జరుగుతుంది. సో కావున ఖచ్చితంగా ఒక క్యాప్ అనేది పంటి మీద, ఆ రూట్ కెనాల్ ట్రీటెడ్ పంటి మీద ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రక్చర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ రూట్ కెనాల్ ట్రీట్ని. సో ఆ ఫోర్సెస్ డైరెక్ట్ టూత్ మీద పడకుండా తర్వాత ఏమి కాకుండా టూత్ని ప్రొటెక్ట్ చేస్తుంది క్యాప్ అనేది. సో మీకు ఈ క్యాప్ అనేవి కూడా ఒక డిఫరెంట్ మెటీరియల్స్తో డిఫరెంట్ టైప్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి, లైక్ ఆల్ మెటల్ క్రౌన్స్, పోస్లిన్ ఫ్యూజ్డ్ మెటల్ క్రౌన్, ఆర్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ అంటారు, జిర్కోనియా క్రౌన్స్. సో ఈ టైప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో కావున ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్ అయిన తర్వాత క్యాప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది.